చాలా రోజుల నుంచి ఎందుకన్నా యాక్టివ్గా లేవు, ఇంత ముందులాగా యాక్టివ్గా ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు అని చెప్పని చాలా మంది జన సైనికులు అలాగే మిత్రులు అడుగుతూ వచ్చారు. దానికి కారణం ఏం లేదు. ఇప్పుడు తెలంగాణలో ఏంటంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది, అలాగే ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇన్ని రోజులు ఏంటంటే ఇప్పుడు మనం బీజేపీతో పొత్తు, మనమేమో బీజేపీ పార్టీకి మద్దతు ఇద్దాము, అలాగే కలిసి పనిచేద్దాము, ఒక మిత్రధర్మం పాటిద్దామని చెప్పి శతవిధాల ట్రై చేస్తూ ఉంటే వాళ్ళు మాత్రం కొంతమంది నాయకులు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటారు. మాట్లాడుతుంటే మనం మాట్లాడే రైట్ లేదు, పార్టీకి ఒక ప్రోటోకాల్ ఉంటుంది అట్లని చెప్పి మనసు చంపుకొని పనిచేయలేని పరిస్థితి. ఇట్లా చాలా విషయాలతో సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఉండే ప్రతి ఒక్కళ్ళ జన సైనికులందరి బాధను కూడా అర్థం చేసుకున్నారు. మీరు ఇబ్బందిగా ఎవరితో ముందుకెళ్ళిన అవసరం లేదు, మీ మనసుకి నచ్చిన పార్టీ అంటే తెలంగాణలో ఏంటంటే బీజేపీతో పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి మన అవసరం లేదు పదే పదే అంటూ ఉంటే మనం పౌరుషం లేనట్టు ఆత్మాభిమానం చంపుకొని వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే మాట ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. చెప్పడం అనేది చాలా సంతోషం నిజంగా. ఎందుకంటే అటువైపు ఇష్టం లేనిది మనం ఎంత చేసినా సరే కూడా అది అనవసరం. ప్లస్ మనకి మనం పొత్తు పెట్టుకోవడం వల్ల మనకి వాళ్ళతో ఒరిగేది ఏం లేదు, వాళ్ళకే కొంచెం ఫెచ్చింగ్ మన వల్ల. మనం ఎట్లాగో ప్రజెంట్ జీరోలో ఉన్నాం, రేపు ఇంకా జీరోలో ఉన్నా కూడా పోయేదేం లేదు, చిన్నగా ఎదుగుతాం. మనకి టైంతో పని లేదు. ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గెలవాలని రాసి పెట్టినప్పుడు అదే ఆటోమేటిక్ జరుగుతుంది. అంతేగాని నిజాయితీని ఆత్మాభిమాన్ని చంపుకొని మాత్రం మనం పనిచేయలేం. సో ఖమ్మంలో కూడా ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పారు, ఈ జిహెచ్ఎంసీలో లాగా జరగదు, ఖచ్చితంగా మనం 99% ఖచ్చితంగా పోటీ చేయబోతున్నాం. అలాగే మనకి రామ్ తాలూరి గారు కూడా ఆర్థికంగా అన్ని విధాలుగా పార్టీకి సపోర్ట్ ఉంటారు, ఆయన కూడా వచ్చి ప్రచారంలో పాల్గొంటాను అని చెప్పి చెప్పారు. అలాగే ఇంత ముందు వేరు ఖమ్మంలో, ఇప్పుడు వేరు. ఎందుకంటే ఇంతకుముందు వరకు ఏంటంటే రామ్ తాలూరి గారు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు, ఇప్పుడు డైరెక్ట్గా ఆయన ఇన్ఛార్జ్ కాబట్టి మనకి ఫైనాన్షియల్గా కూడా పార్టీకి క్యాండిడేట్లకి కూడా అన్ని విధాలుగా కూడా ఆయన సపోర్ట్ ఉంటారు. అందుకని ప్రతి ఒక్క జన సైనికుడు కూడా వచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని యూజ్ చేసుకుని మీకు కంటెస్ట్ చేసే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి వెనకడి గేయకుండా ఆంధ్రాలో ఎలాగైతే జన సైనికులందరూ తెగింపుతో ఫైట్ చేసి పార్టీని బతికించారో అదేవిధంగా తెలంగాణలో, అది కూడా ఖమ్మంలో ఏంటంటే చాలా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీని దయచేసి ఎవరు మిస్ చేయకండి. తమకు కుదిరినంత టైంలో తమ శక్తి మేరకు పార్టీని బతికిచ్చి ముందుకు తీసుకెళ్దాం, తెలంగాణలో కూడా సత్తా చాటి చెప్దాం. ఎందుకంటే మనకి ఇది డూ ఆర్ డై. మనకి ఇందాకే రామ్ తాలూరి గారితో మాట్లాడడం జరిగింది, ఒకటే మాట చెప్పారు, ఈసారి అటో ఇటో తేలిపోవాలంతే అని. అంత పెద్ద మనిషి ఇప్పుడు మనకి సపోర్ట్గా ఉన్నప్పుడు మీరు ఇంకా వెనకాడితే కూడా మనం ఏం చేయలేం. అందుకని ధైర్యంగా అందరూ ముందుకొచ్చి అధికార టీఆర్ఎస్ పార్టీ కాదు, లేదా బీజేపీ కాదు, కాంగ్రెస్ కాదు, ఎవ్వరికీ భయపడిన అవసరం లేదు. ఎవ్వడు ఏం చేయలేడు. మనం భయపడిన రోజులు భయపడినట్టే ఉంటుంది. వాళ్ళందరూ కూడా మళ్ళక్క తెగించి ఏదో టైంలో ఎక్కడో చోట బయటకు వస్తే గానీ వాళ్ళు ఈరోజు అంత పెద్ద లీడర్లు కాలేదు. భయపడుతూ ఇంట్లో కూర్చుంటే చేసేది ఏమీ లేదు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకుని ఖమ్మం, ముఖ్యంగా ఖమ్మం సిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ ఎలక్షన్స్ లో మన జనసేన సత్తా చాటాలని చెప్పి, అట్లే తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పడం వల్ల ప్రతి ఒక్క జన సైనికుడు ఎవరైతే ఇన్ని రోజులు బీజేపీతో పొత్తు వల్ల వాళ్ళు తీసుకునే చర్యల వల్ల సైలెంట్ గా ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి గతంలాగా పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇంతకుముందు ఎలాగైతే యాక్టివ్గా ఉన్నామో ఇక నుంచి కూడా అలాగే యాక్టివ్గా ఉంటాం. ఎందుకంటే మనసుకు నచ్చని పని ఏదైనా చేయాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది. అందుకని అటు పార్టీలో ఎవరికి చెప్పుకోలేక మనసుకు నచ్చని పని చేయలేక చాలా వరకు కూడా సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. ఇన్ని రోజులు ఇప్పటి నుంచి అట్లా ఉండదు, ఇంతకుముందు ఎలా అయితే ఉన్నామో అలానే యాక్టివ్గా వర్క్ చేసుకుంటూ వెళ్దాము. అలాగే ఇంకెవరెవరైతే సైలెంట్ అయిపోయారో ఇట్లా ఈ పొత్తు వల్ల నచ్చని వాళ్ళు, వాళ్ళందరినీ కూడా మనం యాక్టివ్ చేయాలి, యాక్టివ్ చేసి ముందుకు తీసుకుని పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన, జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.